హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. మీ సమ్మర్ హాలిడేస్ ఎలా నడుస్తున్నాయి? నాదైతే చాలా ప్లెజెంట్గా ఉంది. సిద్ధుతోటి చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నాను. యూజువల్గా ఇంతకుముందు సిద్ధు చిన్నప్పుడు వాడి పని అంతా చేసుకున్న తర్వాత ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి టైం ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. అంటే ఏదో ఒకటి డిఐవై చేయటము, ఇటు అటు అటు ఇటు సర్దటం, అట్లా చేస్తూ ఉండేదాన్ని. ఏమన్నా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే సమ్మర్ పెట్టేసుకునేదాన్ని అనమాట చేయడానికి. ప్రస్తుతం అయితే ఇంకా డిఐవై ప్రాజెక్ట్స్ అట్లా ఏమి ఇంకా చేయటం లేదు. ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిందండి, ఎందుకంటే ఏవో ఒకటి యాక్సెసరీస్తో ఉన్నాయి కదా ఆల్రెడీ, సో అవే అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నా అనమాట. సిద్ధు నేను అయితే డైలీ ఏదో ఒక మూవీ చూడటము, సిరీస్ చూడటము, వాడికేమో రకరకాలుగా శాండ్విచెస్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. మార్నింగ్ సిద్ధుకి శాండ్విచ్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా 11 o'clock 12 o'clock అట్లాగా వాళ్ళు లంచ్కి ముందు కొంచెం ఏదన్నా స్నాక్ లాగా అడుగుతారు కదా. సో నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా లేట్గా చేస్తున్నాం కాబట్టి వాడికి ఇష్టమైన శాండ్విచ్ే పెట్టేస్తున్నాను. కొంచెం హెవీగా ఉంటుంది కదా, సో అది ఇష్టంగా తింటున్నాడు. ఇంకా డైరెక్ట్ లంచ్ వేసేస్తున్నాం అనమాట. నాకేంటంటే ఈ మధ్యలో బిట్వీన్ స్నాకింగ్ ఉంటుంది కదా, ఈ స్నాకింగ్ ఆప్షన్స్ లేకుండా చక్కగా ఈ శాండ్విచే సరిపోతుంది అనమాట. అంటే మేము లేవటమే 7:30 అట్లా లెగుస్తున్నామండి. లేచి నెమ్మదిగా ఇంకా ఫ్రెష్ అయ్యి కాఫీలు తాగి కాసేపు ముచ్చట్లు ఆడుకొని ఇంకా సిద్ధునేమో సైక్లింగ్కో లేకపోతే ఎక్సర్సైజ్ చేయమని చెప్పు ఏదో ఒకటి చెప్తా ఉంటే ఒక 1.5 to 1.5 hours కదులుతాడు అనమాట. కానీ ఏదో ఒక విధంగా మార్నింగ్ అయితే వెళ్తున్నాడు. ఇంకా నేనైతే వాకింగ్కి వెళ్ళట్లేదు, ఇంట్లో ఎక్కువగా యోగానే చేసుకుంటున్నా. ఎందుకంటే నేను లేచేసరికే లేట్ అవుతుందని చెప్పాను కదా, ఎండ వచ్చేస్తుంది బాగా. యోగా చేసేదానికన్నా కూడా నాకు వెయిట్ లాస్కి అంటే ఆ స్కేల్ మీద నంబర్ డిఫరెన్స్ వాకింగ్లో బాగా తెలిసింది. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, లైక్ 4 kgs వెయిట్ లాస్ అయితే నాకు కనిపించింది. బట్ ఎప్పుడైతే నేను వాకింగ్ ఆపేసేసి ఇంట్లోనే యోగా చేసుకుంటున్నానో కొద్దిగా అది స్లో డౌన్ అయిందనే చెప్పచ్చు. అంటే వెయిట్ లాస్ ప్లాటోలో అయితే పడినట్టు లేను, కానీ ఆ కాన్స్టెంట్గా అట్లాగే ఉంటుంది వెయిట్. క్రేవింగ్స్ లేకుండా ఉండాలి అని అంటే నేను చక్కగా మంచి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ప్రతిరోజు కూడా. ఆ తినే లంచ్ కొంచెమైనా ఎక్కువైనా సరే మనకి ఇష్టమైంది తింటే సైకలాజికల్గా మనం సాటిస్ఫై అవుతాం కాబట్టి నెక్స్ట్ జంక్ ఏది కూడా క్రేవ్ చేయమన్నమాట. ఏదైనా స్వీట్స్ తినాలన్నా సరే కొంతసేపు మనం గ్యాప్ ఇచ్చామనుకోండి ఆ స్వీట్ క్రేవింగ్ పోతుంది. ఒకవేళ పోకపోతే జస్ట్ ఏదైనా హాఫ్ స్వీట్ లేదా కొంచెం హనీ లెమన్ ఇలాంటివి తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇవాళ లంచ్లోకి చెనా కర్రీ, జీరా రైస్ అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నా. బెండకాయ ఫ్రై వచ్చేసరికి బేక్ చేశాను, చాలా బాగుంటుంది, రెసిపీ చూపిస్తాను. శనగలు అంటే బ్లాక్ చెన్నా అండ్ వైట్ చెన్నా రెండు కూడా నేను బాగా నానబెట్టేసేసి కడిగేసి ఫ్రీజ్ చేసేసి ఉంచాను. ఇప్పుడు సిద్ధుకి హాలిడేస్ కదా, సో తను ఏదైనా స్నాక్ అడిగాడు అనుకోండి, చెన్నాతోటి మనం సాలెడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ చాట్స్ లాగా. తర్వాత చెన్నా కర్రీ అట్లా కూడా చేసుకోవచ్చు కదా, అందుకని ఫ్రీజర్లో అయితే ఉంచేసాను అనమాట. సో నేను ఆ రోజు అనుకోకుండా ఇన్స్టెంట్గా చెన్నా కర్రీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు బెండకాయ ఫ్రై చూపిస్తాను. స్టఫింగ్ కోసం అని చెప్పి శనగపిండి, ఉప్పు, కొద్దిగా కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, అవసరమైతే మీరు ఇష్టమైతే చాట్ మసాలా కూడా కొద్దిగా తీసుకోండి. ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్సే. బాగా మిక్స్ చేసేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దు, తర్వాత డ్రిజిల్ చేసుకోవచ్చు. బెండకాయలు లైక్ పెద్ద ముక్కలు తీసుకుంటే కూడా బాగుంటాయి, కాకపోతే ఏంటంటే కట్ చేస్తే కొంచెం మనకు లోపల ఏదైనా పుచ్చులో ఉంటే తెలుస్తాయి కదా. సో అందుకని చెప్పి ఒక 2 pieces లాగా కట్ చేసి స్లిట్ చేశాను మధ్యలో. ఇప్పుడేమో అవంతా కూడా స్టఫ్ చేసేస్తాను. బెండకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత చాపింగ్ బోర్డ్స్ ఎప్పుడు కూడా వాష్ చేసేస్తాను అనమాట ఇన్స్టెంట్గా. అట్లా అయితే దాని మీద స్టెయిన్ అవ్వకుండా ఆ జిగురు పట్టేసేయకుండా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ బెండకాయలు కట్ చేసేటప్పుడు ఏదైనా స్టీల్ ప్లేట్ లేదా స్టీల్ చాపింగ్ బోర్డ్స్ వస్తున్నాయి కదా, అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవైతే వాషింగ్కి ఈజీ కదా. చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసే టైంలోనే అవెన్ ప్రీహీట్ చేస్తున్నా అనమాట. ఈలోపు బెండకాయ ముక్కల్ని సెట్ చేసుకుందాము. ఒక బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని దాని మీద బెండకాయ ముక్కల్ని అరేంజ్ చేయాలి. పార్చ్మెంట్ పేపర్ ఎందుకు పెట్టాలి అంటే బెండకాయ ముక్కలు బేకింగ్ ట్రేకి అంటుకోకుండా ఉంటాయి. బేకింగ్ ట్రే వచ్చేసరికి నాన్ స్టిక్ కాదు కదా, సో ఈజీగా అంటుకుపోయి అంత మెస్ అయిపోతుంది, పాడైపోతాయి కూడా ముక్కలు. తర్వాత ఆయిల్ డ్రిజిల్ చేసుకుంటాము. ఆయిల్ కొద్దిగా బ్రష్ చేయొచ్చు లేదా డ్రిజిల్ చేయొచ్చు. ఓవెన్ని 200 degrees centigrade సెట్ చేసుకొని
టాప్ రాడ్ అండ్ బోటమ్ రాడ్ రెండు కూడా హీట్ అయ్యేలాగా ఆ ఆప్షన్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇవి చూసారంటే ఓన్లీ టాప్ రాడే హీట్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకి బెండకాయ లీవెన్గా కుక్ అవ్వాలి కదా, ఈ ఆప్షన్ యూజ్ చేస్తాము. తర్వాత టైమర్ వచ్చి ఒక 15 మినిట్స్ పెడుతున్నాను ప్రస్తుతం. తర్వాత మనకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ప్రీహీట్ చేసా, ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి ఇట్లా పెట్టేసా, సెంటర్లో పెట్టాను. చూసారు కదా సెంటర్లో అయితే ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. పైనుంచి వేడి వస్తుంది, కింద నుంచి కూడా వేడి వెళ్తుంది. 15 మినిట్స్ టైమర్ పెట్టాను, కానీ మనం ప్రతి 5 మినిట్స్కి చెక్ చేసుకుంటూ ఉండాలి. బెండకాయలు బాగా రోస్ట్ అవుతాయి కదా, మనకు చాలు అనిపించినప్పుడు అవెన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక ఎక్స్ట్రా 5 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. బెండకాయలు కొద్దిగా ఫ్రై అయినాయి అన్నమాట, ఇంకొంచెం కలర్ రావాల్సింది ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఇందాక సెంటర్లో ప్లేస్ చేశాను కదా, ఇప్పుడు అది తీసేసి కొంచెం పైకి పెడుతున్నాను. పైకి పెట్టి ఓన్లీ టాప్ రాడ్స్ హీట్ అయ్యేటట్టు ఆ ఆప్షన్ పెడతా, సో దట్ చక్కగా రోస్ట్ అవుతాయి అన్నమాట. కింద నుంచి ఆల్రెడీ కుక్ అయింది కదా, కింద పైనుంచి ఇప్పుడు జస్ట్ పైన వరకు ఆ కలర్ రావడానికి అని చెప్పి మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఏ వెజిటబుల్ అయినా సరే రోస్ట్ అవ్వాలి అని అంటే టాప్ రాడ్స్కి క్లోజ్గా ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. సో ఇది ఒక 1/2 మినిటే పడుతుందండి, ఎక్కువ టైం ఉంచేసామంటే ఫుల్గా మాడిపోతే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇవాళ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నా, ముదురుగా ఉండే కొత్తిమీర కాడలు ఎప్పుడన్నా కనిపించాయనుకోండి, ఒక్కొక్కసారి అవి పారేస్తూ ఉంటాం కదా, మామూలుగా అయితే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏం చేస్తాను, గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు ముందుగానే ఆ ముదురు కాడలు వేసేస్తానన్నమాట. అప్పుడు ఏంటంటే కూరకి మంచి ఫ్లేవర్ పడుతుంది. ఆకులతోటేమో లాస్ట్లో గార్నిష్ చేస్తాను. నార్త్ ఇండియన్ కర్రీస్కి లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి అండ్ కొత్తిమీర రెండు కలిపి యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. జీరా రైస్ తోటి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో గ్రేవీ కర్రీస్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది, టొమాటోస్ అన్నీ కుక్ చేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ వేయటం అదంతా. సో ఈ మధ్యకాలంలో మనం తరచూ చూస్తూ ఉన్నాం ఇంటర్నెట్లో బేస్ గ్రేవీని ఫ్రీజ్ చేయటం. సో వాటి గురించి ఇవాళ కొన్ని షేర్ చేస్తాను. బేస్ గ్రేవీ మామూలుగా మనం ఎలా ప్రిపేర్ చేస్తాము, టొమాటోస్, ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ ఫ్రై చేసేసి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని స్పైసెస్ తోటి బాగా ఫ్రై చేసేసి మళ్ళీ వెంటనే చల్లార్చి ఇన్స్టెంట్గా మనము ఐస్ క్యూబ్స్ లాగా కానీ ఒక జార్లో కానీ పెట్టుకొని ఫ్రీజ్ చేసేయాలి. బేస్ గ్రేవీలో మసాలాస్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, అవదంతా కూడా కుక్ చేసిన తర్వాత చల్లార్చేసి వెంటనే ఫ్రీజ్ చేయండి. ఒక 3-4 అవర్స్ బయట ఉంచేసి ఫ్రీజ్ చేయడం అలా మాత్రం వద్దు, ఫ్రెష్నెస్ అనేది తగ్గిపోతుంది. సాయంత్రం దాకా ఉంటే మాత్రం ఫ్రీజ్ చేసిన వేస్టే, నెక్స్ట్ డేకి స్మెల్ వచ్చేస్తుంది. వంట కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. అవెన్ మీద కవర్ ఉంటుంది కదా, అదంతా వేసేసి ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అవెన్ యూజ్ చేసేటప్పుడు ఆ కవర్ అయితే ఉంచాను, అది నేను అమెజాన్లో పర్చేస్ చేసాను. ఇప్పుడైతే లింక్ ప్రొవైడ్ చేయలేనండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్. అది నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పి మళ్ళీ నిన్న మొన్న ఒక వ్యూవర్ కూడా అడుగుతున్నారు. తర్వాత ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. స్టీల్ బ్రజిల్స్ ఉన్న బ్రష్ తోటి మనం ఫ్రీక్వెంట్గా ఇట్లాగా కొంచెం స్క్రబ్ చేసుకుంటా ఉంటే స్టవ్ చాలా నీట్గా ఉంటుంది. పాలు ఊరికే పొంగుతూ ఉంటాయి, లేదంటే ఎప్పుడన్నా పప్పు అది పెట్టినప్పుడు కుక్కర్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి అట్లా మరకలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి అట్లా స్క్రబ్ చేసేసి టిష్యూ తోటి నీట్గా తుడిచేస్తున్నాను, ఎందుకంటే మన వాష్ క్లాత్స్ అవన్నీ కూడా నల్లగా అయిపోతాయి మనం డైరెక్ట్గా పెట్టి తుడిచామంటే. అందుకే ప్రతిసారి కూడా ఇట్లాగా స్క్రబ్ చేసేసిన తర్వాత ఆ బ్లాక్గా ఉన్న మసి అదంతా కూడా ఒక టిష్యూతో తుడిచేస్తూ ఉంటాను. ఆ తర్వాత మామూలుగా సోప్ అండ్ వాటర్ తోటి స్క్రబ్ ప్యాడ్ యూస్ చేసి లేదా క్లాత్ తోటి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను, వంట కూడా అయిపోయిందనమాట ఆల్మోస్ట్. జీరా రైస్ ఒక్కటే పెట్టాలి, సో అది బియ్యం నానపెట్టి ఉంచా అండ్ కూర కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇవి పాలు, ఇదేమో బెండకాయ అవెన్లో రోస్ట్ చేశాను కదా, అది కీరా పీసెస్ ఏమో లంచ్లోకి అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్ ఆఫ్టర్నూన్ ఎప్పటికప్పుడు తింటాము, నా కోసమని ఒక బాయిల్డ్ ఎగ్. ఇవేమో బియ్యము బాస్మతి రైస్ నానబెట్టేసి ఉంచాను. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా.
జీరాతో పాటు బెండకాయ బాగోదు అని అనుకునే వాళ్ళు మాత్రం అసలు టోటల్గా మిస్ అయిపోతారు ఈ టేస్ట్ని. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. జీరా రైస్ చెన్నా కర్రీ అది తింటూనే మధ్య మధ్యలో మనము బెండకాయ తినాలి, అన్నంలో కలుపుకుంటే అంత బాగోదు. నెయిల్ స్టాంపర్ గురించి ఇవాళ చెప్తాను. ఫ్రెంచ్ మానిక్యూర్ ఉంటుంది కదా, అదే అండి. నెయిల్ టిప్స్ వైట్ కలర్లో ఉంటాయి, సో ఆ లుక్ కోసం అని చెప్పి ఇది యూజ్ చేస్తారు. ఫ్రెంచ్ మానిక్యూర్ వచ్చేసరికి పెయింట్ బ్రష్తో చేస్తారు, లేదంటే ఇట్లాగా ఈ స్టాంపర్తో కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే కొన్ని డిజైన్స్ వేయడానికని యూజ్ చేస్తారనమాట. బట్ నేను ఫ్రెంచ్ మానిక్యూర్ కోసమని ఇది ఆర్డర్ చేశాను. అయితే నేను ఒక మిస్టేక్ చేసింది ఏంటి, ఫస్ట్ ట్రై చేయటమే గ్లిట్టర్ నెయిల్ పాలిష్తో ట్రై చేశాను. సో సరిగ్గా నెయిల్ పాలిష్ అది స్టిక్ అయిందా లేదా అనేది అసలు తెలియలేదు నాకు. కలర్ అయితే బాగుండేది అని తర్వాత అనిపించింది. సరే ప్రస్తుతం అయితే ఏదో అలా అలా ట్రై చేస్తున్నా అనమాట. లుక్ వైజ్గా అయితే నాకు బాగానే నచ్చింది, కాకపోతే క్లియర్గా తెలియలేదు. ఆ గ్లిటర్ నెయిల్ పాలిష్ వల్లే అనుకుంటున్నాను, అండ్ నాకు ప్రాక్టీస్ లేదు కదా, సో అందుకని చెప్పి అంత క్లీన్గా నీట్గా కూడా రాలేదు. నెక్స్ట్ టైం ఏదన్నా కలర్ నెయిల్ పాలిష్ తోటి ట్రై చేసినప్పుడు నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తా. తమిళ్లో రోమియో మూవీ అనుకుంటా, తెలుగులో లవ్ గురు అని ఉంది. మూవీ చాలా బాగుందనమాట, నాకు బాగా నచ్చింది. సో అది చూస్తా నెయిల్ పెయింట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టాంపర్ మీద కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేసి తర్వాత ఓన్లీ నెయిల్తోనే మనం ఒకసారి దాన్ని పించ్ చేసినట్టు జస్ట్ ఇట్లా ఒకసారి ప్రెస్ చేయాలి. జస్ట్ ఏదైనా దాంట్లో డిప్ చేస్తాం కదా, అట్లా ఒకసారి మనం ప్రెస్ చేసినట్లయితే ఇలా రౌండ్గా మన ఫింగర్ మీద ప్రింట్ పడుతుంది. సో నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా, నాకు కూడా ఎలా చెప్పాలనేది నాకు క్లారిటీ లేదు. కలర్ నెయిల్ పాలిష్ అయితే చాలా బాగా తెలిసేది, నాకైతే క్లీన్గా రాలేదండి, నేను చెప్తున్నాను కదా ప్రాక్టీస్ లేకపోవటం వలన. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి, చూసారు కదా పైన జస్ట్ ఇట్లా కర్వ్స్ లాగా వచ్చిందనమాట. సో స్టాంపర్ ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది కదా, సో మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ ఒక్కటే పైన వరకు స్టిక్ అవుతుంది మనకి. సరిగ్గా తెలియట్లేదు, నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ నీట్గా చూపిస్తాను. ఒక స్క్రేపర్ లాంటిది ఇచ్చారు కదా, అదేమో స్టాంపర్ని క్లీన్ చేసేయడానికి. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.